భారత రాజ్యాంగం ప్రకారం 5 నుంచి 7 వేల కులాలు ఈ దేశంలో ఉన్నాయి. దాన్ని భారత రాజ్యాంగం 4 చేసింది, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ. మైనారిటీలను మనం తీసుకున్నప్పుడు అది ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు, బౌద్ధ మైనారిటీలు, సిక్కు, ఇంక ఇతర మైనారిటీలు ఎవరైనా ఉన్నాయి వాళ్ళు అటు ఓసీలో కానీ అటు బీసీలో కానీ వస్తూ ఉన్నారు. సో కొన్నిసార్లు లేకపోతే బీసీలో కానీ ఎస్సీలో కానీ వస్తూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. ఆర్టికల్ 355 ఎస్సీ ఎస్టీ సంబంధించి ఉన్నది. సో సీట్ల నియోజకవర్గాల్లో రిజర్వేషన్కి సంబంధించి ఆర్టికల్ 330, 332 చెప్తా ఉంది. సో ఆర్టికల్ 341, 342 ఎస్సీ ఎస్టీలు నిర్ధారించిన కులాల తెగల జాబితాలో ఉంటుంది. ఇక బీసీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని ప్రొవిజన్స్ లేవు. సో కొన్ని సమాచారాలు ఉన్నాయి బీసీల అంశాలు మనం ఈ సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నా కూడా. 1961 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ జనాభా 14.64% ఉంటే 6.8% ఎస్సీ జనాభా 14.64, ఎస్టీ జనాభా 6.8% అంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 61 జనాభా లెక్కల ప్రకారం 14.64%, 6.8% మనకు కనపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళు ఎస్సీ ఎస్టీలు 15% ఎస్సీలు, 7.5% ఎస్టీలు కనుక కనపడుతూ ఉన్నారు. సో బీపీ మండల కమిషన్ ఏదే ప్రకారం 80లో 93 నుంచి 27% రిజర్వేషన్లు వచ్చినాయి. 2008 నుంచి మనం చూసుకున్నప్పుడు 93 రాజ్యాంగ సవరణ, 2006 తర్వాత కోర్టు తీర్పులు తర్వాత బాలాజీ వర్సెస్ మైసూర్ స్టేట్ కేసులో మన 62లో విధించినటువంటి 50% గరిష్ట పరిమితిని దృష్టిలో పెట్టుకుని మండల కమిషన్ 27% రిజర్వేషన్లు ఇచ్చింది. ఈడబ్ల్యూసీ అప్పుడు మాత్రం కట్ ఆఫ్ లేవుండవు, 50% మెంచవచ్చు. వడ్డించేవాడు మనవడు అయితే మూల కూర్చున్నా మన బిర్యానీ మనకు వస్తుంది, మన దమ్ బిర్యానీ, మన మటన్ చికెన్ బిర్యానీలు. సో ఇదంతే ఉన్నది. సో పివి నరసరావు 1991 సెప్టెంబర్లో ఇచ్చినటువంటి 10% అంటే పివి నరసరావు లేదా అంతకుముందు 1991 సెప్టెంబర్లో ఇచ్చినటువంటి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ఉత్తర్వులు కూడా సమీక్షించిన జరిగిన తర్వాత దాన్ని మోడీ గారు అమలు చేసేసారు 10% రిజర్వేషన్ని. సో ఆ టైంలో 9 మంది న్యాయమూర్తుల్లో 8 మంది ఆర్థిక పరమైన రిజర్వేషన్ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం అని చెప్పి చెప్పడం కొట్టేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చేసుకున్నది, నో పంచాయతీ, ఇచ్చుకోండి. దేశంలో పేదలు ఉంటే మంచిదే, వాళ్ళని ధనికులను చేయడం లేకపోతే అభివృద్ధిలో తీసుకురావడం. సో అనేక కేసులు మనకి చెప్పే సారాంశం ఇదే తెలియజేస్తూ ఉన్నాయి. సో 50% సీలింగ్ అనేది ఎత్తేయాల్సిందే, అది ఎక్కడైనా సరే. ఆధిపత్య కులాలకు 10% రిజర్వేషన్ పెంచినప్పుడు ఆ కటాప్ ఎంతవరకు ఉన్నదో చూడాలి. జనాభా దామాష ప్రకారం ఎవరెంతో అంత ఓటా చేసినట్టు అవసరం ఉన్నదని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 1923-2002 ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తుంది. దేశానికి గరిష్ట పరిమితి 10% అంటే 10% అమలు చేయాలని కాదు, అంటే 20-20% ఉన్నట్టుగా ఉంది ఓసీలు. 10% అంటే అందులో 21%, 20% సరే ఎంత ఉన్నాయి జనాభా లెక్కలు. సకల కుల జన చేయమంటున్నాం, సకల కుల జనగణన చేయమంటున్నాం. 20% అన్నప్పుడు 20% ప్రజల్లో 10% పేదలు ఉన్నారా చూడాలి. మరి 50 నుంచి 60% ప్రజలకి ఎంత? 20కి చేసినప్పుడు మరి 30% పైగా మీరే ఇవ్వాలని మీరు ఇండైరెక్ట్గా చెప్తున్నారు కదా. 20% ఉన్న ప్రజలకి 10% రిజర్వేషన్లు పెట్టారు, మరి 50% ఉన్న వాళ్ళ ప్రజలకి మీ లెక్కల ప్రకారమే దాటాలి కదా. సో ఇది పరిస్థితి. సమగ్ర కుటుంబ సర్వే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే మొత్తం జనాభాలో 50% బీసీలు ఉన్నట్టుగా, ఎస్సీలు 18%, ఎస్టీలు 10%, ఓసీలు 20% ఉన్నట్టుగా, ఈ ఓసీల్లో ముస్లింలు 11.2%, క్రిస్టియన్లు 1.27%, సిక్ బౌద్ధ జైన్లు కూడా ఉన్నారు, అది 1% కంటే తక్కువగా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి 1.3% ఉన్నారు. సో ఇందులో సుమారు 10% బీసీలకే వస్తారు. ఇది వీళ్ళు కూడా ఈ మైనారిటీలంతా. హిందూ బీసీలు 50%, హిందూయేతర బీసీలు 10%, ఎస్సీలు 18%, ఎస్టీలు 10%, ఓసీలు జనరల్ కేటగిరీ 11%, హిందూ ఇందులో ఓసీల్లో హిందువులు 8%, హిందూయేతరులు 3% ఉన్నారు. మొత్తం 11% ఓసీలుగా ఆర్థికంగా బలహీన వర్గాలు 5% కూడా ఉండరు, అంటే వాళ్ళు ఉన్నటువంటి జనాభాకి సంబంధించి. సో ఇది పరిస్థితి. సో ఈడబ్ల్యూఎస్ మెరిట్ బీసీల కంటే తక్కువ. ఉదాహరణ సివిల్స్లో 2024 పరీక్ష జనరల్ కేటగిరీలో కట్ ఆఫ్ మార్కులు ఓబీసీలకు 75.4% ఉంటే, ఈడబ్ల్యూఎస్కి సంబంధించినప్పుడు 75.4 కట్ ఆఫ్ మార్కులు, 75.4 ఓబీసీలకి 74.75% ఉంటే, ఈడబ్ల్యూఎస్కి 68.2. అంటే నేను మార్కులే చెప్తాను, 75 మార్కులకి కట్ ఆఫ్ పెడితే బీసీలకి 74.75 అనుకుందాము. ఈడబ్ల్యూఎస్కి 68 మార్కులు వచ్చినాయి సీట్లు.
సరే, ఎస్సీ ఎస్టీ రాజ్యాంగ హక్కులు వాళ్ళని కాదని కానీ అంతకు వచ్చింది ఎస్సీలకి 59.25%, ఎస్టీలకి 47.82% వచ్చింది. సో సీట్లు వస్తే మంచిది ఎస్సీ ఎస్టీలకి. జనాభా దామాషి ప్రకారం రాష్ట్రంలో 18% ఎస్సీలు, వారి జనాభా దామాషి ప్రకారం రాష్ట్రంలో 18%, ఎస్టీలకు 10% రిజర్వేషన్లు ఉన్నాయి. అలాగే ఓబీసీలకు సంబంధించి వారికి తగ్గట్టుగా 10% రిజర్వేషన్లు, ఓసీలకి 10% రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ 51%, 61% ఉన్నటువంటి బీసీలకి 29% మాత్రమే రిజర్వేషన్లు అమలవుతూ ఉన్నటువంటి నేపథ్యాన్ని చూస్తాం. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. 10% మించి లేరు ఓసీలు అనేది అనేక మంది ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. 77.5% కూడా ఉండే అవకాశం లేదని చెప్తా ఉన్నారు. సరే, ఏదన్నా సకల కుల జనగణన చేయమంటా ఉన్నాను. సో ఇది పరిస్థితి. సో సకల కుల జనగణన చేసినప్పుడు ఎవరు ఎంత అభివృద్ధి చెందారో, ఎవరికి ఎంత బడ్జెట్ అలాట్మెంట్స్, ఇప్పుడు దాకా పెట్టినటువంటి బడ్జెట్లు అన్నీ కూడా చీకట్లో బాణాలు వేసినట్టుగానే ఉన్నది. అభివృద్ధి సకల కుల జనగణన చేస్తే ఎవరికి ఎంత బడ్జెట్, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లాగా ఓబీసీ సబ్ ప్లాన్, ఓసీ సబ్ ప్లాన్ కూడా పెట్టుకోండి. ఆ విధంగా అభివృద్ధి జరుగుతుంది. ఆ వైపు ముందుకెళ్దాం. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.